శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ డయాన్ష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏకవ్యక్తి సైన్యం వాట్ కార్తికేయ నువ్వు మౌనంగా ఉంటే ఎలా నీ గురించే కదా ఇక్కడ మేమంతా పందాలు కాస్తున్నది నీ తలుపునే కదా మేం నిలుస్తున్నది మా పరువు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా ఉక్రోషంగా అన్నాడు రోమేష్ గతే ఎపిసోడ్లో ఇక్కడ వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం తన మీద తనకు నమ్మకం ఉన్నవాళ్లే పందం కాస్తారు అది లేని వాళ్ళు ఎలా కాస్తారు అది కాదంటే దమ్మున్న వాళ్ళు కూడా పందం కాస్తారు అది లేని వాళ్ళు ఎలా కాస్తారు అది కాదంటే ఆత్మాభిమానం అభిజాత్యం ఉన్నవాళ్ళైనా పందం కాస్తారు లేని ఎలా కాస్తారు అమాయక రోమేష్ వెక్కిరింతగా అంది మనీషా కార్తికేయ కేసి రోమేష్ కేసి ఓరకంట చూస్తూ అప్పటికే కానీ కార్తికేయ రక్తం వేడెక్కలేదు అతని కళ్ళు ఆగ్రహ వేసాలతో ఎర్రబారాయి ఆమె అప్పుడప్పుడు ప్రత్యేకంగా కూడా అవమానించిన తన తాహతు స్థితిగతులు గుర్తొచ్చి తన చదువు ఎక్కడ పాడవుతుందోనని మిన్నకుండిపోయాడు చదువు ఎలాగూ అయిపోయింది ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి మరుసటి రోజే రిజల్ట్స్ రాబోతున్నాయి అప్పుడిక ఆమెకి భయపడాల్సిన పని కానీ ఎదురు తిరిగితే జరిగే నష్టం కానీ ఉండదనిపించింది ఆ ఆలోచనకు వస్తూనే రెండేళ్లుగా దాచుకున్న ఆగ్రహావేశాల్ని ఇకపై నిగ్రహించుకోలేకపోయాడు కార్తికేయ కానీ కార్తికేయకి తెలియని విషయం ఒకటుంది ఉంది ఆ విషయానికొస్తే అదే విషయం స్పష్టంగా మనీషకు కూడా తెలీదు మనీష తెలిసి పెంచుకున్న ద్వేషం ఆమెకు తెలియకుండానే అతని మీద ప్రేమగా మారిపోయింది ఆమె ఇంకా తనలో కార్తికేయ మీద ఉన్నది కసి పగ ద్వేషం అసూయ అనే అనుకుంటూ వస్తుంది తప్ప అది వేరే పుంతలు తొక్కబట్టే తను అనుక్షణం అతని గురించి ఆలోచిస్తుందని తన ఆలోచన కేంద్ర బిందువు కార్తికేయ అని ఆమెకి ఇంకా అవగాహనలోకి రాలేదు సీ మిస్ మనీషా వాళ్లతో ఎందుకు బెట్ నాతో కట్టు ఐఎం రెడీ కార్తికేయ గొంతు కరుకుగా ఉంది నీతోనా మనీషా ఎర్రటి లిప్స్టిక్ పెదవుల్లో అవహేళన విరుపు ఏం మా వాడితో పందం కట్టటానికి దమ్ము లేదా రోమేష్ దబాయిస్తున్నట్టుగా అడిగాడు ఆ మాటకు మనీషాకు అంతెత్తున కోపం వచ్చింది రోమేష్ వైపు కోపంగా తినేసేలా చూసింది మనీషా తన కోసమే తన ఎనిమి బేబీ బాలభారతి డైరెక్ట్గా మా హీరోయే ఎరీనాలోకొచ్చాడు వచ్చాడు కదా కట్టు బెట్ లేదా గెట్ మరో పదం రోమేష్ నోటి నుంచి రాకుండా అతన్ని నోటిని మూసేస్తాడు చంద్రముని రోమేష్ మాటలకు మరింత కోపం వచ్చింది మనీషాకు ఆ కోపాన్ని కొంతలో కొంత తగ్గించుకుని చూడు నాన్న రోమేష్ మృదేష్తోనూ మీతోనూ బెడ్ కట్టింది ఎందుకో తెలుసా మీ అందరి దగ్గర డబ్బుంది కనుక పాపం కార్తికేయ సరస్వతీపుత్రుడు పుత్రుడు లక్ష్మీపుత్రుడు కదా అందుకే ఆలోచిస్తున్నాను అంది జాలిగా కార్తికేయ వైపు చూస్తూ మనీషా నోట్లోంచి వచ్చిన ఆ మాట సూటిగా ఈటెలా కార్తికేయ గుండెల్లో గుచ్చుకుంది అతన్ని అవమానించాలనే మనీషా ఆ మాట అంది అతన్ని అవమానించటానికి అంతకంటే వేరే దారి కూడా ఆమెకు లేదు డోంట్ సే లైక్ దట్ మిస్ మనీషా కార్తికేయకు బదులుగా నేను లక్ష రూపాయలు కడతాను నువ్వు రెడీనా అంటూ మాలతి ముందుకొచ్చింది మాలతి వైపు పిచ్చి కోపంతో చూసింది మనీషా కార్తికేయ తన కోపాన్ని నిగ్రహించుకొని మనీషా వైపు చూస్తూ సీ మిస్ మనీషా నేను వేలతో కానీ లక్షలతో కానీ బెడ్ కట్టలేకపోవచ్చు అయినా అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు బెడ్కి డబ్బే ఉండనక్కర్లేదు ఇంకేదైనా పందానికి పణంగా పెట్టవచ్చు ఓకే అనుకుంటే నాతో బెడ్ కట్టు నువ్వు గెలిస్తే నన్నేం చేయమంటావు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటుండగా అన్నాడు కార్తికేయ ఆ మాటకు అంతటా డ్రాప్ సైలెన్స్ నెలకొంది ఏదో సరదాగా అనుకున్న విషయం సీరియస్నెస్ని సంతరించుకోవటంతో అక్కడున్న కొందరు ఒకంత భయపడ్డారు అదెక్కడికి నని ఓకే యాజ్ యు లైక్ సీ కార్తికేయ నువ్వు ఓడిపోతావు నేను గెలుస్తాను అప్పుడు నువ్వు నేనేం చెయ్యమన్నా చెయ్యాలి చేస్తావా పొగరుగా బిట్టర్గా అంది మనీషా తల ఎగరవేస్తూ ఆమె ప్రవర్తనలో తొంగి చూసేది వల్నరబిలిటీనో తెలివితేటలో అమాయకత్వమో అక్కడున్న ఎవరికీ అర్థం కావటం లేదు చేస్తాను స్థిరంగా అన్నాడు కార్తికేయ ప్రామిస్ కవ్విస్తున్నట్లుగా అంది మనీషా ప్రామిస్ మొండిగా అన్నాడు కార్తికేయ ఎప్పుడూ ధ్యాస తప్ప మరొకటి పట్టించుకొని ఎరుగొని కార్తికేయ ఆ రోజు ఎందుకలా అగ్రెసివ్గా ముందుకొస్తున్నాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు ఇంతకీ కార్తికేయ ఏం చెయ్యాలి అడిగాడు మృదేశ్ సస్పెన్స్ కార్తికేయ ఏం చెయ్యాలో ఇప్పుడు చెప్పను రేపు కాన్వొకేషన్లో గోల్డ్ మెడల్ అనౌన్స్ చేశాక నేను గెలిచాక చెప్తాను మనిషా బేబీ జస్ట్ హోల్డ్ ఆన్ నువ్వు ఓడిపోయావనుకో అప్పుడు కొంటిగా అడిగాడు దినేష్ చంద్ర దానికి చెప్పేదేముంది కార్తికేయ ఏం నేను నేనది చేస్తాను సరేనా సీయు కార్తికేయ అని గబగబ ఆడపిల్లల నుంచి ముందుకి నడుస్తూ అంది మనీష కారు డోరు తీస్తూ స్టీరింగ్ ముందు కూర్చొని కీ తిప్పి యాక్సలేటర్ నొక్కింది మరో క్షణంలో కారు అక్కడ నుంచి అదృశ్యమైపోయింది ఆ తర్వాత అక్కడ గోల్డ్ మెడల్ బెట్ గురించి స్టూడెంట్స్ చాలాసేపు చర్చించుకున్నారు అప్పటికే కార్తికేయ హాస్టల్కి వెళ్ళి ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చున్నాడు తన ప్రవర్తనకి తనే ఆశ్చర్యపోతున్నాడు ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లకుండా ఏ వివాదంలో తలదూర్చకుండా సాఫ్ట్గా ఉండే తనేనా మనీషాతో పందం కసింది పందం కాసి తను తప్పు చేశాడా అది తప్పే అయినా తన ఆత్మాభిమానం కాపాడుకోవటం కోసం ఆ తప్పు చేయక తప్పలేదని తనని తాను సమాధానపరుచుకున్నాడు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్ కోలాహలంగా ఉంది అంతెత్తు వేదిక మీద రాష్ట్ర గవర్నర్ ఆయన పక్కన వైస్ ఛాన్సలర్ ఆ పక్కన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా వచ్చిన యూజీసీ చైర్మన్ వరుసగా కూర్చున్నారు హాల్ నిండా స్టూడెంట్స్ కిక్కిరిసిపోయి ఉన్నారు యూనివర్సిటీ రిజిస్టార్ ఆనవాయితీగా రిపోర్ట్ చదివారు రిపోర్ట్ పూర్తి కావడానికి పదిహేను నిమిషాలు పట్టింది ఆ తర్వాత డిగ్రీల ప్రదానం ప్రారంభమైంది వివిధ ఫ్యాకల్టీల్లో అత్యుత్తమంగా వచ్చిన స్టూడెంట్స్కు గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారు మృదేష్ తదితర ఎంబీఏ స్టూడెంట్స్ వరుసగా కూర్చున్నారు చివరన కార్తికేయ కూర్చున్నాడు మన మనీషా గ్యాంగ్ ఏమిట్రా కనిపించడం లేదు మెల్లిగా అడిగాడు దినేష్ చంద్ర లాస్ట్ డే కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మల్లా వస్తారు కదా అంచేత కొంచెం లేట్ అన్నమాట రోమేష్ కుక్కుక్కు మని నవ్వుతూ అన్నాడు మన మనీషా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలా వస్తుందిరా చూడు మృదేశ్ అన్నాడు మన మనీషా అని నానా దినేష్ చంద్ర అన్నాడు వీడవర్రా బాబు జీడిపాకంలో పట్టుకున్నాడు మన మనీషా అంటే నీకేమిట్రా నష్టం నీ మేనత్త కూతురా రజనీకాంత్ దినేష్ని మోచేత్తో పొడుస్తూ అన్నాడు మీరందరూ చేపల మార్కెట్లో ఉండాల్సిన వాళ్ళురా అన్నాడు రోమేష్ ఆ మాటకు ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిలు నవ్వారు సరిగ్గా అదే సమయంలో రోమేష్ అప్పుడే లోనికొస్తున్న మనీషా అండ్ కంపెనీ వైపు చూసి చిన్నగా విజిల్ వేశాడు ఎవరికీ వినిపించకుండా రజనీకాంత్ హమ్ చేశాడు లోనికొస్తూనే మనీషా కార్తికేయకి కొంచెం దూరంలో ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చుంది ఆ పక్కన లేడీ స్టూడెంట్స్ కూర్చున్నారు కార్తికేయను ఓరగంట చూసి తనలో తాను నవ్వుకుంది మనీష ఆ పైన కుడిచెత్తి ధమ్సప్ సైంగ చేసింది హౌషారుగా కార్తికేయ సీరియస్గా ఆలోచిస్తున్నాడు అతని మనసులో ఏవో కొన్ని జ్ఞాపకాలు కదలాడుతున్నాయి ఈ ఎంబీఏ కోసం ఎన్నాళ్ల నుంచి కలలు కన్నాడు తను అసలు ఎంబీఏ అంటే ఏమిటో తెలియని కుటుంబం తనది యూనివర్సిటీలో చేరిన కొత్తలో తనకి ఫీజు పంపించటానికి తండ్రి పడిన శ్రమ గుర్తొచ్చింది ఒక పక్క ట్యూషన్లు చెప్పుకుంటూ మరోపక్క ఎవరో ఫ్రెండ్స్ కట్టే ఫీజుతో హాస్టల్లో ఉంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ అంతవరకు వచ్చిన గతమంతా కళ్ల ముందు తిరిగేసరికి కార్తికేయ కళ్ల ముందు పొలం పనుల్లో రెక్కముక్కలు చేసుకునే తండ్రి ఆ తండ్రి వెనక కలుపు మొక్కలు తీస్తూ కనిపించే తల్లి గుర్తొచ్చారు కళ్ళలో ఆర్దత తాలూకు తడి ఒరై బడిపంతులు ఉద్యోగం వస్తుందా నువ్వు చదివే చదువుకి ఓసారి తండ్రి అమాయకంగా వేసిన ప్రశ్నకు చాలా నవ్వొచ్చింది కార్తికేయకి ఇంకా చాలా పెద్ద ఉద్యోగం వస్తుంది చెప్పాడు కార్తికేయ అదేదో త్వరగా సంపాదించుకోరా మీ నాన్న ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారురా తల్లి మాటల వెనక దాగిన ఆవేదన అర్థమైన కార్తికేయ ఏం మాట్లాడలేకపోయాడు ఈ ఎంబీఏలో తనకి గోల్డ్ మెడల్ రావాలి అమెరికా వెళ్ళాలి తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరూ పొందని గుర్తింపు పొందాలి చిన్నప్పుడు తన బలవంతం మీద తండ్రి తనని స్కూలుకి పంపుతుంటే నవ్విన జనమే తనని చూసి ముక్కు మీద వేలేసుకోవాలి తను సంపాదించే గోల్డ్ మెడల్ మీద తనొక్కడే కాదు తన కుటుంబమే కాదు ఊరంతా ఊరిలోని స్నేహితులందరూ ఎదురు చూస్తుంటారు కానీ మనీషా క్రితం రోజు తనతో బెడ్ వేసిన దగ్గర నుంచి అదోలా అయిపోయాడు కార్తికేయ ఎప్పుడూ ఛాలెంజ్ చెయ్యని మనీషా ఇప్పుడెందుకు ఛాలెంజ్ చేసింది నిన్నటి నుండి చూస్తున్నాను సడన్గా డల్ అయిపోయావేంటి బీ స్పోర్టివ్ మ్యాన్ కార్తికేయకి బాగా సన్నిహితుడైన పరమహంస అనే ఫ్రెండ్ అన్నాడు ఎందుకో నా మనసేం ఏదో అనబోతూ మైక్లో వినిపిస్తున్న మాటలకు ఉలిక్కిపడ్డాడతను ప్రతి ఏటా యూనివర్సిటీకి ప్రతిష్టాకారంగా భావిస్తున్న ఎంబీఏ గోల్డ్ మెడల్ను వైస్ ఛాన్సలర్ స్వయంగా ప్రకటిస్తారు అని ప్రొఫెసర్ రత్నం ప్రకటించేసరికి ఎంబీఏ స్టూడెంట్స్ దిక్కులు పిక్కటిల్లేటట్లు చెప్పట్లు కొట్టారు మనీషా పక్కన కూర్చున్న ఆడపిల్లలు హాయ్ మనీషా బీ రెడీ అని అరిచారు కార్తికేయ వంటి నిండా చిరుచమటలు పట్టేశాయి వైస్ ఛాన్సలర్ లేచి నిలబడి ఎంబీఏ స్టూడెంట్స్ కూర్చున్న వరుస వైపు చూస్తూ ప్రొఫెసర్ అందించిన కవర్ వైపు నవ్వుతూ చూస్తూ ఆ బ్రౌన్ కలర్ కవర్ను నెమ్మదిగా ఓపెన్ చేశాడాయన ఆయన స్టూడెంట్స్లో నెమ్మదిగా ప్రారంభమైన చప్పట్ల వర్షం నెమ్మది నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది మైడియా స్టూడెంట్స్ ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ దిస్ ఇయర్ హయ్యెస్ట్ ర్యాంక్ ఇన్ ద ఎంబీఏ ఆయన చెప్తున్న మాటలు ఎవరికీ వినిపించటం లేదు ఆడపిల్లలు ఒక పక్క సముద్ర తరంగాల్లా అరవడం ప్రారంభించారు మనీషా 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 అంటూ రజనీకాంత్ దినేష్ రోమేష్ పరమహంస తదితరులు కార్తికేయ 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 అని మరింత గట్టిగా అరవటం ప్రారంభించారు దాంతో వైస్ ఛాన్సలర్ గొంతును బిగ్గరగా పెంచి మిస్ డి అల్కా మనీషా వైస్ ఛాన్సలర్ నోటి వెంట వచ్చిన మాటకు స్టేజ్ మీదున్న గర్గర్ తప్ప మిగతా వారందరూ చప్పట్లు కొట్టారు ఆడపిల్లల ఉత్సాహం సముద్రపు పొంగులా ఉంది మనిష ఆనందానికి అవధులు లేకుండా పోయింది పట్టలేని సంతోషం పట్టలేని ఆనందాలతో లేచి నిలబడి ఒక్కడుగు ముందుకేసి ఎడమవైపు చూసింది అప్పటికే షాక్ తిన్న కార్తికేయ అంత ఆనందం మధ్య నిర్వికారంగా మిగిలిపోయాడు కార్తికేయకు గోల్డ్ మెడల్ రాలేదు నమ్మలేని నిజం చాలామంది స్టూడెంట్స్ ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోయారు నో ఇట్స్ రాంగ్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఒరే కార్తికేయ ఏంట్రా ఇది దూరం నుంచి గట్టిగా అరిచాడు రోమేష్ పక్కనే ఉన్న పరమహంస పరిస్థితి కూడా అయోమయంగా ఉంది ఒరే కార్తికేయ ఇది చాలా అన్యాయం కార్తికేయకు వినిపించేట్టుగా బాధగా అన్నాడతను కార్తికేయ దగ్గర జవాబు లేదు గుండెల్లోంచి బయటకు రాని కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి అతని చుట్టూ ఏదో చీకటి ఆ చీకటి ఏకాంతంలో కార్తికేయ ఒక్కటే చప్పట్ల హోరు మధ్య చిరునవ్వుల మధ్య అభినందనల పరంపరల మధ్య నుంచి మనీష టీవీగా గర్వంగా హుందాగా రాజహంసలా నడుస్తూ ముందుకెళ్ళింది రాష్ట్ర గవర్నర్ ప్రతిష్టాకరమైన గోల్డ్ మెడల్ని మనీషాకు ప్రదానం చేశారు కెమెరాలు క్లిక్కుమంటున్నాయి ఉత్సాహాన్ని పట్టలేని స్టూడెంట్స్ సీట్లలోంచి లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా పరమహంస అనుమానంగా పక్కకు తిరిగి చూశాడు కార్తికేయ పక్కన లేడు తల తిప్పి ఇటూ చూశాడు స్టూడెంట్స్ మధ్య నుంచి తల వంచుకొని వెళ్ళిపోతున్నాడు కార్తికేయ అతన్ని అవహేళన చేస్తూ మనీషా వర్గం అమ్మాయిలు టీజ్ చేయడం ప్రారంభించారు హాల్లోంచి తప్పించుకుని వరండా మించి నడుచుకుంటూ ఓపెన్ ఎయిర్ థియేటర్ వైపు నడిచాడు కార్తికేయ కాన్వకేషన్ హాల్లోంచి రాష్ట్ర గవర్నర్ చేస్తున్న ప్రసంగం స్పష్టంగా వినిపిస్తోంది ఏ ఉన్నతమైన డిగ్రీలైనా మీ పట్టుదలకు చిహ్నాలు అవార్డులు మీ లక్ష్యానికి గమ్యానికి కేంద్రం కావాలి భవిష్యత్ తరాలకు మేధస్సును పంచడానికి విద్యానిధులైన మీ అధ్యాపకులు అందజేస్తున్న బంగారం లాంటి ఆశీర్వచనమే ఈ గోల్డ్ మెడల్ నిన్నటి మహిళ వేరు నేటి మహిళ వేరు వర్తమానంలో విద్యా వికాసిని అయిన మహిళ రేపటి సరికొత్త వైజ్ఞానిక ప్రపంచానికి సారథ్యం వహించాలి మనీషా లాంటి అమ్మాయిల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది కార్తికేయ విశాలమైన ఓపెన్ ఎయిర్ థియేటర్ మెట్లు మీద కూర్చున్నాడు మనీషా చేసిన ఛాలెంజ్ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు తను పెంచుకున్న ఆశల వృక్షాన్ని తనే నరికేసుకున్నట్లుగా అతను దేర్ ఆర్ నో బ్యాడ్ స్టూడెంట్స్ ఓన్లీ బ్యాడ్ టీచర్స్ ఆర్ నో బ్యాడ్ ఎంప్లాయీస్ ఓన్లీ బ్యాడ్ మేనేజర్స్ ఎందుకో కానీ ఈ ఇంగ్లీషు సామెత గుర్తుకు వచ్చింది కార్తికేయకు ఏ ముఖంతో తను తన ఊరు వెళతాడు ఏదో తెలియని దుఃఖం తెలియని ఆవేదన సరిగ్గా అదే సమయంలో భుజం మీద ఎవరిదో చెయ్యిపడితే తల తిప్పి చూశాడు ఎదురుగా అల్కా మనీషా కళ్లలో తొణికిసలాడుతున్న విజయగర్వంతో నుంచుని ఉంది స్టేజ్ మించే నేను గమనిస్తున్నాను నువ్వు నాకు కాంగ్రాట్స్ చెప్తావనుకున్నాను ఓడిపోయినట్టేనా ఆ ప్రశ్న ఆమె నోట్లోంచి ఇంకా పూర్తిగా రాలేదు ఆడామాగా జనం పరుగున అక్కడకు వచ్చేశారు టేక్ ఇట్ ఈజీ మ్యాన్ మనలో ఒకరికి గోల్డ్ మెడల్ వచ్చింది బీ హ్యాపీ వి మస్ట్ కంగ్రాచులేట్ మిస్ మనీషా మృతేష్ అన్నాడు తనకు రాలేదని రా బిడ్డడు ఎవరో అరిచాడు కార్తికేయ మరీ సీరియస్గా ఉంటే బాగోదు అది సంస్కారం అనిపించుకోదు పరమహంస నెమ్మదిగా హెచ్చరించటంతో పెదవుల మీద నవ్వును పులుముకున్నాడు కార్తికేయ కార్తికేయ సీరియస్ అయినా సిల్లీ అయినా బెడ్ బెట్టే సో మైడియా ఫ్రెండ్స్ అందరి వైపు దృష్టి సారిస్తూ అంది మనీషా ప్రస్తుతం మన కార్తికేయగాని జాగిలిమూలే చేసేసి పాతాళ భైరవిలో ఎస్పీ రంగారావు రాకుమారిని తీసుకెళ్లినట్టు మన మనీషా తీసుకెళ్లిపోతుందహో రోమేష్ అరిచాడు నవ్వుతూ వాడి మాటలకు అందరూ అంతెత్తున ఎగిరి గంతులేసి నవ్వారు మనీషా గెలుపు గురించి ఇప్పుడు కార్తికేయ మాట్లాడతాడు ఎవరో అన్నారు ఒరై నిన్ను చంపేస్తాను రై ఇది మినీ కాన్వికేషన్ కాదు దానికి ఇంకొకడు జవాబిచ్చాడు మనీషా మెట్ల మీద కూర్చున్న కార్తికేయ కళ్లలోకి సూటిగా చూసి నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టేనా భారంగా లేచి నిలబడ్డాడు కార్తికేయ అతని కళ్ల వెనక బయటకు వ్యక్తం చేయలేని కోపం ఏదో తెలియని నిస్సహాయత లేదు మనీషా నువ్వు గెలిచినట్లు ఒప్పుకుంటున్నాను అన్నాడు కార్తికేయ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక మహా తెలివిగా చెప్పావే కాని రెండూ ఒకటే అంది మనీషా కాదు రెండూ ఒకటి కాదు దూరంగా నుంచున్న మాలతి అంది మాలతి వైపు కొరకొరా చూసింది మనీషా అంతవరకు దూరంగా ఉన్న దినేష్ చంద్ర అందర్నీ తోసుకుని ముందుకొచ్చి ఒరై కార్తికేయ నువ్వు మనీషాకు బానిసవైపోయావని ఒప్పేసుకోరా లేదా నన్ను ఒప్పేసుకోమంటావా చూడు మనీషా నేను రెడీ నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు దినేష్ మాటలకి మనీషా కోపంగా చూసింది వైపు మిగతా జనం పెద్దగా నవ్వారు కార్తికేయ చక్కగా ఒప్పేసుకుని మా మనీషా ఏం చేస్తే అలా చేసేయ్ ఒక అమ్మాయి అంది కార్తికేయ ఓడిపోయినందుకు లక్ష రూపాయలు కట్టేయాలి అంతేనా చెక్ కావాలా డీడీ కావాలా పాకెట్లోంచి చెక్బుక్ తీస్తూ అన్నాడు మృదేశ్ మనీ బుల్షిట్ ఐ కెన్ క్రియేట్ ఇట్ సెల్ఫ్ పొగురుగా అంది మనీష అయితే అదేదో సినిమాలోలా పెళ్లి చేసుకుని నీ బెడ్రూంలో ఉంచుకుంటావా ఏదో ఒకటి చెప్పమ్మా తల్లి టెన్షన్తో చచ్చిపోతున్నాను రజనీకాంత్ వంకర్లు తిరిగిపోతూ అన్నాడు కుడిచే ఈ చూపుడు వేలితో ముక్కు మీద షోగ్గా రాసుకుని అందరి వైపు చూస్తూ గట్టిగా చెప్పింది మనీషా సీ మిస్టర్ కార్తికేయ ఒక పాటు నువ్వు నీ మేధస్సుని నీ తెలివితేటల్ని నీ వ్యక్తిత్వాన్ని నాకు తాకట్టు పెట్టాలి నా దగ్గర పని చేయాలి అంది మనీషా గంభీరంగా నీ దగ్గర ఆశ్చర్యపోతూ అడిగాడు కార్తికేయ ఏం నిన్ను నీ తల్లిదండ్రుల్ని పోషించుకోవటానికి ఎక్కడో ఒక దగ్గర నువ్వు పనిచేస్తావు చెయ్యాలి ఆ చేసేదేదో నా దగ్గర చెయ్యి ఆ జీతం నేనిస్తా ఆమె కంఠంలో పొగరు అవధులు దాటింది దిస్ ఇస్ టూ మచ్ దినేష్ చంద్ర గట్టిగా అరిచాడు జీవితంలో చాలా సమస్యలు ఎదురుగా నిలబడి ప్రశ్నించిన సందర్భాలున్నాయి కానీ సమస్య కాని సమస్య తన జీవితంలో వ్యక్తిత్వంతో ఆడుకోవటానికి సిద్ధమైన సమస్య ఇదే చాలా అసలు పెంచుకున్న భవిష్యత్తు అకారణంగా అకారణరహితంగా నిలబడిన సమస్య ఏదో చెప్పడానికి ఉద్యోక్తుడయ్యాడు కార్తికేయ సరిగ్గా అదే సమయంలో సడన్ గా స్టూడెంట్స్ మధ్యలోంచి వచ్చిన ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు కార్తికేయ ఆ వ్యక్తిని చూడగానే మిగతా స్టూడెంట్స్ వినయంగా పక్కకు తప్పుకున్నారు ఆ వ్యక్తి ప్రొఫెసర్ మణిరత్నం కార్తికేయ మనసులోని ఆవేదనను అంతరంగాన్ని అతని ప్రతిభను అర్థం చేసుకున్న వ్యక్తి మణిరత్నం మనీషా గురించి మనీషా ఐశ్వర్యం గురించి పొగరు గురించి బాగా తెలుసు యాభై ఆరేళ్ల మణిరత్నానికి పండిన జుత్తు తెల్లటి దేహ ఛాయ చూపుల్లో కనిపించే అనుభవ నైసిత్వం యూనివర్సిటీలో ప్రతి ఒక్కరూ ఆయన మేధస్సుకు జోహార్లు అర్పిస్తారు మణిరత్నం ఆ సమయంలో అక్కడకు ఎందుకొచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ మిస్టర్ కార్తికేయ అన్ని విషయాలు తెలిసినా ఏ విషయమూ తెలియనట్లు ప్రశ్నించాడాయన గబగబ అక్కడున్న వాతావరణం దాని వెనకున్న వృత్తాంతము గురించి చెప్పేశాడు పరమహంస కళ్ళెత్తి సూటిగా వైపు చూశాడాయన ఏం మనీషా మనుషులతోనే కాకుండా వ్యక్తిత్వాలతో కూడా ఆడుకుంటున్నావా గంభీరంగా ఉంది మణిరత్నం గొంతు అది కాదు సార్ బెట్ ఈజ్ బెట్ కాదంటారా మొండిగా ప్రశ్నించింది మనీషా ఎందుకు బెట్ నువ్వేం సాధించావని బెట్ అలాంటి ప్రశ్న మణిరత్నం నోటి వెంట వస్తుందని ఊహించని మనీషా నిర్లక్ష్యంగా ఆయన వైపు చూసింది ఈ యూనివర్సిటీలో ప్రతిష్టాకరంగా భావించే గోల్డ్ మెడల్ సాధించానని మీకు తెలుసు అనుకుంటాను తిక్కగా అడిగిందామి గోల్డ్ మెడల్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ సింబల్ ఫర్ ఎవ్రీథింగ్ నో ఎస్ ఐ నో ఇట్స్ అ ఫస్ట్ విక్టరీ ఇన్ మై వే టు అచీవ్ ద లైఫ్ గోల్ ఆహా నువ్వేం సాధిస్తావు నీ గోల్డ్ మెడల్తో ప్రశ్నించాడు ఆయన ఎంతో సౌమ్యంగా ఏమైనా సాధిస్తాను ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించింది నా బుద్ధితో నా తెలివితేటలతో నా ప్రతిభతో కాదంటారా అంతమాత్రం చేత ఏవో కారణాల వల్ల ఓడిపోయిన వ్యక్తి చేతకాని వాడు అనుకోవడం తప్పు కాదు ప్రశ్నించాడాయన ఒకకింత బిగ్గరగా ఆయన వాదన ఏ దిశకేసి వెళుతుందో అర్థం కాని మనీష బిత్తరపోయింది పందల్లో కారణాలతో సంబంధం ఉండదు సార్ మరి దేనితో సంబంధం వెంటనే ప్రశ్నించాడాయన పట్టుదల తెగువ అనుభవశూన్యంతో మాట్లాడుతున్నావేమో ఆ పదాలకు అసలు అర్థం తెలుసా నీకు మణిరత్నం మాటలకు చిరున కోపం వచ్చింది మనీషకు మనీషా మనస్తత్వానికి అలాంటి డిస్కషన్ ఎప్పుడూ పడదు ఇంట్లోనూ బయట తన పంతాన్ని నెగ్గించుకునే మనీషా తననెవరూ ప్రశ్నించడాన్ని సహించదు అప్పుడే ఆమెలో అసహనం హద్దులు దాటుతుంటుంది డబ్బు డబ్బుగారాబంతో పెరిగిన మనీషా మణిరత్నం ప్రశ్నకు ఎలా జవాబివ్వాలో ఒక్క క్షణంలోనే ఆలోచించింది చూడండి ప్రొఫెసర్ మణిరత్నం గారు మీకు కార్తికేయకు ఉన్న రిలేషన్ అందరికీ తెలుసు మీరు ద్రోణుడని అతను అర్జునుడని మీరు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రపంచంలో తెలివితేటలన్నీ మీ ఒక్కరి సొత్తే అనుకుంటే ఇట్స్ రాంగ్ ఎంఐ కరెక్ట్ నాకు గోల్డ్ మెడల్ వచ్చినందుకు కార్తికేయ కన్నా మీరే ఎక్కువ బాధపడుతున్నట్లున్నారు అపారమైన విజ్ఞానాన్ని తనలో దాచుకున్న ప్రొఫెసర్ మణిరత్నం చిద్విలాసంగా నవ్వాడు మనీషను చిన్నపిల్లని చూసినట్లు చూస్తూ కార్తికేయను తనెందుకు సమర్థిస్తున్నాడు కార్తికేయను తనెందుకు అభిమానిస్తున్నాడు మనీషా లాంటి వాళ్లని తనెందుకు సమర్థించలేకపోతున్నాడు కేవలం ఒక్క అభిమానమేనా తన దగ్గర శుశ్రూష చేసే నమ్మకమైన స్టూడెంట్ గానే కాకుండా కార్తికేయ లాంటి వాళ్లని వర్తమాన తరంలో సృష్టించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది నిరాశా నిస్పృహలకు లోనవుతున్న యువతరంలోని శక్తిని యుక్తిని వెతికి తీయాలంటే కార్తికేయ లాంటి యువతీ యువకులు ఈ సమాజానికి చాలా అవసరం నిస్తేజపు తిమిరంలో కూరుకుపోతున్న నేటి భారతదేశపు యువత సాగించవలసిన సమరానికి కార్తికేయ లాంటి వాళ్లు ఎంతైనా అవసరం మానవ శక్తి నిర్వీర్యం కాకూడదు మానవ మేధస్సు బూడిద కుప్పలా మిగిలిపోకూడదు ఆర్థిక శక్తికి మానవ శక్తి కలిస్తే ఉద్భవించే అధునాతన శక్తికి నేటి యువతరం అంకితం కావాలి ప్రొఫెసర్ మణిరత్నం ఆలోచనలు కేవలం నాలుగు గోడలకో యూనివర్సిటీ నీడలకో పరిమితం కాదు అదొక చైతన్య విశ్వరూపం అవును నేను బాధపడుతున్నాను సిసలైన గోల్డ్ మెడల్ దేనికిస్తారో తెలిస్తే నువ్వు బాధపడతావని నాకు తెలుసు దేనికిస్తారు సార్ ఎవరో గట్టిగా అడిగేసరికి అజ్ఞానానికి ఉక్రోషంగా ఇంకెవరో చెప్పారు అక్కడ గుమ్మికూడిన అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వేశారు దాంతో ఒంటికి కారం పూసినట్లుగా అయిపోయింది మనీషకు మిస్టర్ ప్రొఫెసర్ ఆర్ ఇన్సల్టింగ్ మీ ఉద్రేకంగా అంది మనీష ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏక వ్యక్తి సైన్యం తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే